టీఎస్ఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముందుగా మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా సరే చేసుకుని వాళ్ళు ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఆ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే హెల్ప్లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఒకసారి ఈ వీడియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేయాలనేది ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏవైతే సర్టిఫికేట్స్ అయితే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు త్రీ సెట్స్ జిరాక్స్ అయితే తీసుకోండి ఎందుకంటే కంప్లీట్గా మనం కాలేజీలో జాయిన్ అయినంత వరకు కూడా ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటాయి కాబట్టి త్రీ ఫోర్ సెట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోండి ఫస్ట్ వచ్చేసి టీఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ అదేవిధంగా టీఎస్ఎంసె ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ అలాగే మీ ఆధార్ కార్డ్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మేమో అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ మేమో అలాగే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్స్ అనమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీసీ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎవరికైతే ఫీర్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఇన్కమ్ జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి అలాగే ఎవరికైనా సరే ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికేబుల్గా ఉన్నట్టయితే లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అనేది ఉంచుకోవాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ దుండాలనేది అలా ఏమి ఉండదు ఏదైనా ఓకే ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలాగే అయినా సరే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఎస్ఎస్సి టీసీ మీద మైనార్టీ స్టేటస్ అనేది మెన్షన్ చేసి ఉండాలి సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు కంప్లీట్గా ప్రతి దానికి సంబంధించి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాస్ మాసఫ్ ట్యాగ్ ఏదైతే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎవరు ఏ డేట్ రోజు ఏ టైంకి స్లాడ్ బుక్ చేసుకోవాలి ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్గా మనకు డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా టైం అనే విధంగా డేట్ అనేది మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇంకా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్